గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తే నమ. రామాయ రామ భద్రాయ రామచంద్రవేదసే రఘునాథాయ నాదాయ సీతాయపతే నమ. రామచంద్రమూర్తి హనుమాను లంకలో ఉండే ఒక రక్షణ వ్యవస్థ ఎలా ఉందో అడగటప్పటికి హనుమా చెప్తూనే పోతున్నాడు. రామ, లంక పట్టణం తూర్పు ద్వారంలో 10,000 మంది రాక్షసులు ఎప్పుడు కాపలా ఉంటారు. తర్వాత వాళ్ళందరూ శూలాలు, ఖడ్గాలు ఇవన్నీ పట్టుకొని ఉంటారు. దక్షిణ ద్వారంలో 10,00,000 మంది ఉంటారు. వాళ్ళు కూడా చతురంగ సేనతో ఉంటారు. వాళ్ళు మరీ భయంకరంగా ఉంటారు. పడమటి ద్వారంలో 10,00,000 మంది రాక్షసులు ఉంటారు. అక్కడ వాళ్ళ దగ్గర కత్తులు, ఖడ్గాలు, డోలులు ఇవన్నీ పట్టుకొని ఉంటారు. రామ, ఇంకా చెప్పాలంటే ఉత్తర ద్వారంలో 1,00,000,000 మంది రాక్షసులు ఎప్పుడు కాపలా ఉంటారన్నారు. చూడండి, ఎందుకంటే రామచంద్రమూర్తి ఉన్న ఈ అయోధ్య నుంచి కిష్కింద ఇవన్నీ కూడా పైన ఉంటుంది కనుక అది ఉత్తరంలో ఉంటుంది. అది దక్షిణంలో లంక ఉంది కనుక ఆ ఉత్తర ద్వారం దగ్గర 1,00,000,000 మంది రాక్షసులను పెట్టాడు. ఎందుకంటే వాడికి కూడా భయమే, రాముడు వస్తాడేమో సీతమ్మ వారి కొరకు. అలాంటి పరిస్థితుల్లో ముందు ఇక్కడ ఎక్కువ పెట్టాడు, దక్షిణాన తూర్పున తక్కువ పెట్టాడు. ఎందుకంటే అక్కడి నుంచి రారు కనుక. ఈ విధంగా రకరకాల ఆలోచనలతోటి అతను ముందే సంసిద్ధమై ఉన్నాడు. వీళ్ళు కాకుండా అక్కడ ఇక్కడ 1,00,000,000 మంది రాక్షసులు మనకు కనబడుతూనే ఉంటారు లంకలో. నేను వెళ్ళేసరికి లంక ఈ పరిస్థితిలో ఉంది రామ, నేను పోయినప్పుడు ఉన్న పరిస్థితి ఇప్పుడు కాదు. ఆ వంతెన నేను చెప్పాను కదా, అవిటిని కూల్ చేశాను నేను. అంతేకాకుండా అగడతలు ఉన్నాయే కదా, అగడతలనన్నీ మట్టిపాలు చేశాను. అసలు ఇప్పుడు లంకను చూస్తే ఆ లంకలో ఉన్న వాళ్ళు కూడా భయపడతారు. అక్కడ ఏమీ లేదు, ఇప్పటి పరిస్థితి ఏమీ లేదు. మనం సముద్రాన్ని దాటితే చాలు రామ, విజయం మనదే. నీకు రామ్ విజయం వస్తుంది. మన వాళ్ళు ఊరుకోరు, వానవరులు ఆ మిగిలి ఉన్నంతా కూడా భూస్థాపితం చేస్తారు. రామ, ఇక ఆలస్యం చేయకూడదు, శుభముహూర్తం నిర్ణయించు. మనమందరం బయలుదేరదామనేటప్పటికీ ఎప్పుడైతే హనుమా ఇవన్నీ చెప్తుంటే రాముడికి కూడా ఎక్కడ లేని ఉత్సవం వచ్చింది. వెంటనే వెళ్ళి ఆ లంకలో యుద్ధం చేసి సీతమ్మ వారిని చూడాలని ఆతృతతో ఉన్నాడు రామచంద్రమూర్తి. హనుమంతుని మాటలు ఆలకించిన రాముడు నిశ్చయంగా ఒక ఆలోచన చేశాడు. చేసి అంటున్నాడు, హనుమా నీకు నిజం చెప్తున్నాను విను, నువ్వు చెప్పిన రావణుని లంకలో క్షణంలో నేను తూడ్చివేస్తాను అని చెప్పి అంటూ సుగ్రీవుని దిక్కుగా చూస్తూ మాట్లాడుతున్నాడు. సుగ్రీవా, ఇది విజయముహూర్తం, సూర్యుడు ఆకాశంలో మధ్యలో ఉన్నాడు. అంటే మధ్యాహ్నం సమయం అన్నమాట ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతుందంతా కూడా. ఇదే శుభ సమయం, రావణుడు సీతను అపహరించి తీసుకువెళ్ళాడు, లంకలో దాచాడు. ఇంకా రావణుడు బ్రతికే అవకాశమే లేదు. ఇప్పుడు విజయముహూర్తం ఉంది. నేను బయలుదేరినట్టు సీతకు తెలిస్తే చాలు, విషపానం చేసి మృత్యుముఖంలో ఉన్న వారికి అమృతం దొరికినట్టుగా తాను బ్రతుకుతుంది. మనం వెంటనే వెళ్ళాలి, సీతమ్మ వారిని చూడాలి అని చెప్పి అంటున్నాడు. సుగ్రీవా, ఈరోజు చాలా బాగుంది. ఈరోజు ఉత్తర ఫల్గుని నక్షత్రం విజయానికి సంకేతం. నా నక్షత్రానికి అనుకూలంగా ఉంది. రాముడి నక్షత్రం పునర్వసు కనుక ఉత్తర ఫల్గుని అనుకూలమైనది కనుక ఇప్పుడే శుభశకనాలు నాకు కనబడుతున్నాయి. మనం వెంటనే బయలుదేరదాం, సీతను నేను తిరిగి తీసుకురాగలగన నమ్మకం నాకు ఏర్పడుతుంది అని చెప్పి అంటున్నాడు. రాముడు అలా పలకగానే సుగ్రీవుడు, లక్ష్మణుడు అలాగే అని అందరూ కూడా రాముడి మాటలకు జయ జయ ధ్వనాలు వేయించారు. అందరు వానరులు కూడా చాలా సంతోషపడుతున్నారు. అయితే వీళ్ళు వెళ్ళే మార్గం ఎలా ఉండాలి, ఏముండాలి కనుక వెంటనే రాముడు సుగ్రీవుడు యొక్క సేనాధిపతి అయిన నీలుణ్ణి పిలిచి చెప్పాడు. నీలా, నువ్వు ఒక పని చేయి, 100,000 మంది వానరులను తీసుకొని మనం వెళ్ళే దారిని, దాన్ని అంతా కూడా దారిని ఏర్పరచు. ఎక్కడెక్కడైతే గుంతలు లాంటివి ఉంటుందో మనందరికి ఇబ్బంది రాకుండా దాన్ని పూర్తి చేసేయి. అంతేకాకుండా మధ్య మధ్యలో ఎక్కడైతే మనం జలం తీసుకునే అవసరం అవక్షత ఉందో, పళ్ళు ఫలాలు తీసుకునే దగ్గర ఒకవేళ మనం వస్తామని చెప్పి ఈ రాక్షసులు ఏమన్నా విషతుల్యం చేస్తుంటారేమో, దాన్ని అన్నీ కాపాడు, వచ్చే వానరులకు దోవకు ఏ ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పి రామచంద్రమూర్తి నీలుడికి చెప్పాడు. అయితే అప్రమత్తంగా ఉండాలి మీరు మనం వెళ్ళే దారిలో అని చెప్పి రామచంద్రమూర్తి చెప్పేటప్పటికీ అంతే, ఆ నీలుడు 100,000 మందిని తీసుకొని ముందుకెళ్ళాడు. ఇక్కడ రాముడు పర్వతంపై నే సుగ్రీవుడితో అంటున్నాడు, సుగ్రీవా ఒక విషయం చెప్పాలి, బలం లేని వారిని అందరినీ ఇక్కడనే ఉంచాలి. ఎందుకంటే మనం చేయబోయే యుద్ధము చాలా ప్రమాదకరమైనది. ఎవరైతే పిరికి వాళ్ళు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వాళ్ళందరినీ మనం ఇక్కడే ఉంచి మనం ఎవరైతే యుద్ధంలో ఆరితేరిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకొని వెళ్దామనేటప్పటికీ ఇంకా వీళ్ళందరూ కూడా ఉత్సవంతో ఉండి సుగ్రీవుడు ఎవరెవరైతే వృద్ధులైన వానర వీరులు ఉన్నారో వారిని అక్కడే ఉండమన్నాడు. ఉండమని వీళ్ళు బయలుదేరడానికి ఉంచారు. రావణుని వధించి సీతమ్మను దర్శించే కార్యానికి
బలహీనులు అనరులు అని రాముడు ఎందుకన్నాడు? ఒక్కసారి మనం ఆలోచించాలి. మనం కూడా సాధనలో ఎవరైతే బలహీనులు ఉంటారో, అంటే ఓ 4 రోజులు పూజ చేసి వారికి అనుకూలమైన అది ఏది కాకపోతే, నేను 4 రోజులు పూజ చేశాను, 4 ప్రదక్షిణలు చేశాను, 4 కొబ్బరికాయలు కొట్టాను, పులిహోర ప్రసాదాలు తలనీలాలు ఇచ్చాను, ఇవన్నీ చెప్పేవాళ్ళు బలహీనులు. ఎప్పుడైతే సీతమ్మ వారి దర్శనం మనం చేసుకోవాలంటే మనం కూడా మన హృదయంలో ఒక యుద్ధం చేయాల్సిందే. మనకు అడ్డుపడుతున్న ఆ దుష్టశక్తులతో యుద్ధం చేయాలి. ఆ యుద్ధం చేయాలంటే మానసికమైన బలం ఉండాలని చెప్పి ఇక్కడ రామచంద్రమూర్తి మనకు ఆధ్యాత్మికంగా చెప్తున్నాడు. అంటే అక్కడ యుద్ధం చేయడానికి వెళ్ళే వాళ్ళు బలహీనులు, అర్హులు కాదంటున్నారు. మనం కూడా ఆ బలహీనులమై ఉండకూడదు. మనం కూడా బలంతో కూడుకొని, నేను ఇంకా ఆ రామచంద్రమూర్తి పాదాలు కనబడే వరకు కూడా నేను ఆ సాధన చేస్తానన్నప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఎంతోమంది అంటారు, ఏంట్రా ఈ వయసులో నీకు ఇవన్నెందుకు, మనం చూడొచ్చు 65 సంవత్సరాల తర్వాత అంటారు. నిజమా, 65 సంవత్సరాలు మనం బ్రతికుంటామని కూడా ఎవరికి తెలియదు. కానీ ఇలా అడ్డుపడే వాళ్ళు ఉంటారు, లేదా రకరకాలమైన అడ్డంకులు రావచ్చు. ప్రతిసారి అడ్డంకం వచ్చినప్పుడు, నేను 108 సార్లు నామజపం చేస్తున్న రామనామాన్ని నేను 308 సార్లు చేస్తాను, లేదా 1000 సార్లు చేస్తానన్న దృక్పథంతో మనం ముందుకెళ్ళాలి. అంటే ఆ యుద్ధాన్ని మనం జయించాలి. రామచంద్రమూర్తి కూడా చెప్పేది ఇదే. సత్య మార్గంలో బలహీనులు కానీ సోమరులు కానీ వాళ్ళు జయించలేరు, ధీరపురుషులే జయించగలుగుతారని రామచంద్రమూర్తి మనకు చెప్తున్నాడు. ఆత్మ బలహీనం చేత పొందబడదని చెప్పి మనకు ఉపనిషత్తులు చెప్తున్నాయి. కనుక మనం కూడా ఇవన్నీ ఆలోచించాలి. ఈ అంతే రామచంద్రమూర్తి ఇవన్నీ వీళ్ళందరికి చెప్పి బయలుదేరమనేటప్పటికీ వానరసేన బయలుదేరింది. వాళ్ళందరూ 100ల కొద్ది మంది, 1000ల కొద్ది మంది, 1000ల కొద్ది మంది, 1000ల కొద్ది మంది బయలుదేరారు. పర్వతరూపులైన గజుడు, గవాయుడు, గవాక్షుడు సైన్యానికి ముందర నడుస్తున్నారంట. సేన కుడి పక్కన ఉన్న వాళ్ళు ఎవరంటే ఋషభుడు, ఎడమవైపు బలవంతుడైన గంధమాధవుడు ఉన్నాడంట. జాంబవంతుడు, సుషేణుడు, గవాయుడు, గవాక్షుడు సైన్యానికి ముందు నడుస్తున్నారు. ఈ విధంగా వెళ్తున్న వీళ్ళందరితో ఏమంటున్నాడంటే రామచంద్రమూర్తి, దేవేంద్రుడు ఎలాగైతే ఐరావతం ఎక్కుతాడో నేను హనుమా మీద ఎక్కి వస్తానని చెప్పాడంట. నిజంగా హనుమ ఎంత అదృష్టవంతుడండి. రామచంద్రమూర్తినే తన భుజం పైన ఎక్కించుకున్నాడు. దశరథ, కౌశల్య కన్నా కూడా అదృష్టవంతుడు. వాళ్ళు ఒడిలోనే పెట్టుకున్నారు, కానీ ఇక్కడ రాముణ్ణి తన భుజం పైన పెట్టుకొని వెళ్తున్నాడు హనుమ. అంగదుడు భుజం పైననేమో లక్ష్మణుడు ఎక్కాడు. తానే అన్నాడు, దేవేంద్రుడి పైన ఐరావతం పైన ఎక్కిన దేవేంద్రుడు మాదిరిగా నేను హనుమ మీద ఎక్కుతాను అన్నాడు. అంటే హనుమ కోరుకున్నాడా? లేదు. మరి ఎందుకు ఈ హనుమకు ఆ వరం ఇచ్చాడంటే, రామకార్యంలో భయంకరమైన సముద్రాన్ని దాటాడు, రాక్షసులు పెట్టిన బాధలన్నీ భరించాడు, సీతమ్మ వారిని వెతకడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు, ఇవన్నీ సాధించాడు. కనుకనే రామచంద్రమూర్తి ప్రత్యక్షంగా ఆ హనుమ భుజం పైన ఉన్నాడు. మనం కూడా ఆ రామచంద్రమూర్తి మన భుజం పైన ఉండాలనుకుంటే మనం కూడా రామకార్యం, అంటే ఇప్పుడు మళ్ళీ మనం రాముడికి సీతమ్మ వారిని వెతకడానికి యుద్ధకాండలో వెళ్ళాలని అంటే ఏ అవసరం లేదు. ఒక రామాలయంలో నీకు అవకాశం ఉన్నప్పుడు ఆ చీపురు చూసుకొని ఆ రామాలయాన్ని ఊడ్చు, అదే రామకార్యం. ఈ నాలుక పైన ఎప్పుడు కూడా రామా 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 అనేది పెట్టు, అదే రామకార్యం. అప్పుడే రామచంద్రమూర్తి వచ్చి మన భుజాలపైన కూడా కూర్చుంటాడు. రాముడు ఎప్పుడు భక్తుల దగ్గరనే, భక్తుల హృదయాలలోనే ఉంటాడని మనకు కొక్కోలైన ఉదాహరణలు మనకు పెద్దలు నేర్పి చూపెట్టారు, అవన్నీ కూడా మనకు తెలుసు. రామచంద్రమూర్తి అంటే శ్రీ మహావిష్ణు అవతారం అయితే ఆ భగవంతుడు ఏమనుకుంటాడంట, నేను వైకుంఠంలో నివసించను, భక్తుల హృదయాలలో ఉంటానన్నాడంట. నిజమే కదా. ఎప్పుడు చూడు కూడా తన వైకుంఠంలో లేకుండా మనం ఎన్నో చూసాం, ఎంతమంది భక్తుల కొరకు ఆ వైకుంఠవాసుడైన ఆ శ్రీ మహావిష్ణు వచ్చింది మనకు కుక్కోలుగా తెలుసు. అదేవిధంగా రామచంద్రమూర్తి ఉంటాడు. ఈ విధంగా రామచంద్రమూర్తి వీళ్ళందరూ వెళ్తుంటే ఈ వానరులందరూ కూడా ఉత్సవంతో ఆ రాముడి పక్క నుంచి నడుచుకుంటుంటున్నాడంట. రావణుని చంపేస్తాం, ముక్కలు ముక్కలుగా నరికేస్తాం అంటే ఇట్లా అరుస్తూ పోతున్నారు, కేకలు పెడుతూ పోతున్నారు. కొందరు వానరులు గాలిలో ఎగిరి ముందుకు పోతున్నారు, మళ్ళీ వెనక్కి వస్తున్నారు. కొందరు చెట్ల మీదకి పోతున్నారు, పళ్ళు దింపుకొని వస్తున్నారు. కొందరు కొబ్బరిగేలాలు భుజం మీద వేసుకొని వెళ్తున్నారు, కొందరు అరటిగేలాలు భుజం మీద వేసుకొని వెళ్తున్నారు. రకరకాలుగా వాళ్ళు సంతోషపడుతున్నారు. ఎప్పుడు యుద్ధం వస్తుందా, ఎప్పుడు మనం యుద్ధంలో పాల్గొనాలి, రామకార్యంలో పాల్గొనాలి అని చెప్పి ఉత్సాహంగా వెళ్తున్నారు. అయితే ఒక్కొక్క వానర సమూహానికి ఎవరెవరు నాయకత్వం వహిస్తున్నారంటే, శతబలి ఒకదానికి
వానర మూకానికి నాయకత్వం వహిస్తున్నాడు. ఆ మూకల్లో 10 కోట్ల మంది వానరులున్నాంట. కేసరుడు, పవర్ణుడు, గజుడు, అర్కుడు కలిపి 100 కోట్ల మంది వానరులకు వాళ్ళు నాయకత్వం వహిస్తున్నారంట. బుల్లోక సైన్యమంతా సుగ్రీవ రామలక్ష్మణులతో కలిసి వెనుక ప్రయాణం చేస్తుంది. వీళ్ళు ముందు ముందు వెళ్తున్నారు. వానర సైన్య ప్రయాణిస్తుంటే గుర్రాల డెక్కలతోటి మట్టి లేచినట్టుగా ఈ వానరులందరూ పోతుంటే ఆ దుమ్ము ధూళితో కలిపి ఆకాశం అంతా మబ్బుతో కూడుకుని పోయిందంట. అసలు చీకటి పడ్డట్టుగా ఉందంట. ఏమీ లేదంట. ఆ విధంగా ఉన్నారంట. లక్ష్మణుడు కూడా రాముడితో గొప్పగా చెప్తున్నాడు, అన్నా నేను రావణుని వధించే సమయం ఆసన్నమైంది, సతీ సముతాడవై నువ్వు అయోధ్యలో కాళ్ళు పెట్టే సమయం వచ్చిందన్నా అని చెప్పి అంటున్నాడంట. లక్ష్మణుడు ఏమంటున్నాడంటే, అన్నా నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నేనే చంపేస్తాను ఆ రావణాసురుణ్ణి. అంటే వీళ్ళందరికీ కూడా ఇంత ఉత్సవం రావడానికి కారణమేంది, ఇంత ఆనందంగా సాధించగలుగుతామన్న నమ్మకం ఏర్పడడానికి కారణం ఏంటంటే మనకంతా కూడా సుందరకాండలో నేర్పించిన హనుమానే. ఆ సుందరకాండని, ఎందుకంటే హనుమ ఎలాంటి కార్యం చేసి వీళ్ళందరికీ కూడా, అంటే రామచంద్రమూర్తి కూడా తాను చనిపోతాననుకున్నాడు, సీతమ్మ వారు చనిపోతానుకుంది, వాళ్ళందరికీ కూడా నిజం చెప్పాలంటే ప్రాణభిక్ష పెట్టిన వాడే హనుమ. అందుగురించి మనము హనుమాను గుర్తుపెట్టుకుంటే, మనము రామనామాన సంకీర్తన చేస్తే మనకు కూడా ఆ ప్రాణభిక్ష పెడతాడు హనుమ. అది నమ్మాల్సిందే మనము. హనుమ మన కంటే దృంగా కనబడుతుంటాడు, మనం దాన్ని చూస్తూనే ఉండాలి. మనకు కనబడతాడని అంటే తప్పకుండా కనబడతాడు, కానీ నీ నాలుకపైన ఎప్పుడు రామనామ సంకీర్తనే ఉండాలి. మనం నిద్రపోతే కూడా మన హృదయం కూడా రామ 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 అనాలి. ఆ గుండె డబ్ 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 అని కాకుండా రామ 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 అని కొట్టుకుంటే హనుమ మనల్ని పక్క నుంచి రక్షిస్తాడు. అంతే, అందరూ అలా వెళ్తుంటే ఆ వనాలలో ఎంతగా అంటే కొన్ని యోజనాల దూరం వరకు ఈ యొక్క వానర సైన్యం ఉందంట. ఆ బుల్లోక కపి సైన్యులు నడుస్తుంటే అరణ్యం అంతా నీళ్లతో నిండిపోయినట్టుగా ఉందంట. అసలు నీళ్ళంతా నిండిపోయిందా? వీళ్ళు ఇంతమంది ఉన్నారు, యోజనాల దూరం వరకు ఉన్నారు. వానరులందరూ ఆ రణోత్సవంలో మన ముందుకెళ్తున్నారు. కీచకిచకిచమంటూ ఉన్నారు. వాళ్ళకి తెలిసిన యొక్క మాటలు పలుకులు అంటే ఆ ఉత్సవం నింపడానికి ఒకరినొకరు పొడుచుకుంటున్నారు, ఒకరినొకరు ఇది చేసుకుంటున్నారు. కొందరు తోకలన్నీ పైకెత్తుతున్నారు, కొందరు అటు దుంకుతున్నారు, ఇటు దుంకుతున్నారు. ఇంకా వానరులు అంటే ఎలా ఉంటారు, వాళ్ళు ఒక కార్యం చేయబోతున్నామన్న సంతోషంతో ఉండి వాళ్ళందరూ కూడా ఆ రామచంద్రమూర్తితో సహా ఆ మహేంద్రగిరి పర్వతంపైకి ఎక్కారంట. ఆ మహేంద్రగిరి పర్వతంపై ఎక్కిన తర్వాత రాముడు హనుమా భుజం నుండి దిగారు. అందరూ అక్కడ కొద్దిసేపు సమావేశమయ్యేటప్పటికీ ఆ ఎదురుగా భయంకరమైన దక్షిణ దిక్కుగా సముద్రం కనబడుతుందంట. ఆ సముద్రాన్ని చూసేటప్పటికీ కొందరు వానరులకు నిజంగా కూడా భయమైందంట, ఎలా దాటగలుగుతామని చెప్పేసి. ఈ విధంగా అక్కడ దిగిన తర్వాత సుగ్రీవ రామచంద్రమూర్తి సుగ్రీవుడితో అంటున్నాడు, సుగ్రీవ మనం సముద్రాన్ని సమీపించాము, ఈ సాగరాన్ని ఎలా దాటాలో మనం ఆలోచించాలి, ఇప్పుడే మనం ఆలోచించాల్సిందని చెప్పి ఆ మహేంద్రగిరి పర్వతం నుంచి దిగి ఆ సముద్రం ఒడ్డునకు వచ్చారు. వానర సైన్య సముద్ర తీరంలో నిలబడి ఉంది. రాముడు చెప్తున్నాడు, ఎందుకంటే ఇందులో ఇక్కడి వరకు వచ్చిన తర్వాత కూడా వానరులు కొందరు భయపట్టవచ్చు. అందుగురించి రాముడు ఏం చెప్తున్నాడంటే, వీళ్ళందరూ కూడా అక్కడిక్కడ వెళ్ళేట పరిగెత్తకుండా ఒక్క దగ్గరే ఉండేటట్టుగా చూడమని చెప్పి సుగ్రీవుడికి చెప్తున్నాడు. ఎందుకంటే వానరులు ఒక్క క్షణం ఒక్క దగ్గర ఉండరు కనుక, అందులో ఒక్క వానరుడు అన్నాడనుకోండి, అరే మనం పరిగెత్తలేంరా, ఈ సాగరాన్ని దాటలేంరా అని పిరికితనం నూరు పోసాడంటే ఒకడి నుంచి ఒకడి, ఒకడి నుంచి ఒకడికి ఇదవుతుంది కనుక జాగ్రత్తగా వానర శరీరాన్ని కాపాడమంటున్నాడు. అయితే అది సాయం సంధ్యావేళ ప్రచండ వాయువేగంతో ఆ సాగర జలాలలో మునిగిన ముసళ్ళు, ఆ యొక్క మీనాలను అవన్నీ ఇలా పైకి వచ్చి లోపలికి పోతున్నాయంట. అవన్నిటినీ ఈ వానరులందరూ చూస్తున్నారంట. ఆకాశం నీలంగా ఉంది, సముద్రం నీలంగా ఉంది, రామచంద్రమూర్తి నీలంగా ఉన్నాడు. ఆకుపచ్చగా మొత్తం ఆ సముద్రం అంతా, సముద్రం ఒడ్డున ఉన్న వీళ్ళందరూ కూడా ఈ వానరులు ఆకుపచ్చగా ఉంటే ఒక వనం మాదిరిగా కనబడుతుందంట. ఈ విధంగా ఆ సాగరం దగ్గరకు వచ్చారు. ఆ ఉత్తర తీరం ముందు చేయవలసిన కట్టుదిట్టాలన్నీ చేసి సైనికులకు అన్ని మాటలు చెప్తూ వాళ్ళు ఉన్నారంట. అయితే అప్పుడు రాత్రి అయిపోతుంది. ఇంకా సముద్రం ఒడ్డునే రాముడు, లక్ష్మణుడు అందరూ కూడా నిద్రపోవడానికి కూర్చున్న పడుకున్నారంట. అప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణుడితో అంటున్నాడు, లక్ష్మణ నాకు దినాలు గడుస్తుంటే అందరి దుఃఖం తగ్గుతుందయ్యా, నాకు దినాలు గడుస్తున్న కొద్దీ నా దుఃఖం పెరిగిపోతుంది, రోజు రోజుకు నా దుఃఖం పెరిగిపోతుంది, నా సీతను నేను చూడలేకపోతున్నా. రా లక్ష్మణ, ఇంత మంచి ప్రకృతితో నిండిపోయిన ఈ సముద్రం ఒడ్డున ఇప్పుడు సీత ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉండేదో,
అయ్యో సీత, అయ్యో రామ, అయ్యో లక్ష్మణ అంటూ ఆ సీత ఆ రోజు దుఃఖపడుతూ ఆ రావణాసురుడు తీసుకుపోయాడే. ఆ రాక్షసుల మధ్యన ఎంతగా నలిగిపోతుందో నా సీత, నా సీత ఎంత కష్టపడుతుంది, అయ్యో నేను అనవసరంగా సీతను నా వెంబడి తీసుకొచ్చానే అని చెప్పి పరివిధాలుగా తాను అంటున్నాడు. లక్ష్మణ, నేను ఈ విరాగ్ని ఆపలేను, నాకు మన్మధుడు నన్ను ఎంతో ఇబ్బంది పెడుతున్నాడు, ఈ సమయంలో సీత ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పి రాముడు ఎన్నో రకాలుగా తన లోపల ఉన్న బాధను అంతా వెళ్ళగక్కుతున్నాడు. అయితే మనకు కొన్ని కొన్నిసార్లు ఈ రామాయణం చదువుతుంటే ఏమండి, లక్ష్మణుడు తన భార్యతో దూరంగా ఉన్నాడు, మరి రాముడు ఇలాంటి మాటలు లక్ష్మణుడితో మాట్లాడొచ్చా అని చెప్పి కూడా ఒక అనుమానం వస్తుంది. ఇక్కడ రాముడు లక్ష్మణుడు కొరకు కాదు, మనకు చెప్తున్నాడు భార్యాభర్తలంటే ఎలా ఉండాలి, ఒకరిని విడిచి ఒకరు ఇలా ఉండకూడదు, ఒకరిని విడిచి ఒకరు ఉన్న సమయంలో ఎంత ప్రేమగా ఉండాలి, దారి తప్పకూడదు. ఎందుకంటే మనం చూస్తున్న ఈ సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా దారి తప్పుతున్నారు, ఇలాంటి దారి తప్పకూడదు, ఒకరి మీద ఒక ప్రేమతోటే ఉండాలి అని చెప్పి రామచంద్రమూర్తి మనకు ఈ రామాయణంలో నేర్పిస్తున్నాడు. అంటే ఒక మానవుడు తన భార్య దూరం ఉంటే ఎలా బాధపడతాడో, భర్త దూరం ఉంటే భార్య ఎలా పడుతుందో చూపెడుతున్నారు. కానీ ఇందులో మనం తప్పులు వెతకాల్సిన అవసరం లేదు. కానీ రామచంద్రమూర్తి అంటున్నాడు, నేను వెళ్ళి నేను వేడి అయిపోతుంది ఈ నా శరీరం లక్ష్మణ, మన్మధుడి యొక్క కోరికతోటి నేను వెళ్ళి ఆ సముద్రంలో నిద్రపోతాను, అప్పుడు చల్లబడుతుందేమో అంటున్నాడు. అంటే ఒక మానవుడు ఎన్ని రకాలుగా ఆలోచిస్తాడో అన్ని రకాలుగా మనకు రామచంద్రమూర్తి చెప్తున్నాడు. అంతే, దీనివల్ల కనీసం నా నా అగ్ని అంతా కూడా నాలో ప్రజలిస్తున్న ఈ మన్మధగ్ని అంతా చల్లారుతుందేమో లక్ష్మణ అంటున్నాడు. అంటూ మళ్ళీ ఒక మాట అంటున్నాడు, నాయన ఇంత ఘోరమైన చింతలో కూడా నాకు ఎక్కడో ఒక ఆనందం, ఎక్కడో అక్కడ ఆశ రేపుతుంది. అతి తక్కువ సమయంలో నేను సీత ఇలా నీళ్ళపైన పడుకొని ఈ చంద్రుణ్ణి చూస్తానేమో అన్న నమ్మకం కుదురుతుంది అంటున్నాడు. సీత జనకుని కూతురయ్యా, దశరథ మహారాజు కోడలు, ఎన్ని కష్టాలు పడుతుంది నా కొరకు, అయ్యో ఇప్పుడు ఆ రాక్షసులు ఎన్ని బాధలు పెడుతున్నారో, హనుమ చెప్పాడు సంవత్సరమైందంట నీళ్ళపైనే పడుకుంటుంది, స్నానం లేదు, భోజనం లేదు, ఏమి తినకుండా ఎలా ఉందో, వాళ్ళు పెట్టే బాధలని ఎంతగా బాధపడుతుందో, అసలే సన్నగా ఉంటుంది సీత, ఇంకా చిక్కిశూల్యమైపోయిందేమో అని చెప్పి రాముడు పరివిధాలుగా అంటున్నాడు. అంటూ అంటూ అంటున్నాడు, ఆ గాలి వస్తుంది కదా, ఆ గాలితో అంటున్నాడు, ఓ గాలి నువ్వు సీత ఉన్న దగ్గర కూడా ఉంటావా, ఒక్కసారి నా సీతను చూసి నా దగ్గరికి వచ్చి నాకు చెప్పవా సీత ఎలా ఉందో. గాలి, అదేవిధంగా నన్ను చూసి సీతకు చెప్పవా అని అంటున్నాడు. అంటే రాముడు ఆ ప్రకృతిని కూడా ప్రశ్నిస్తున్నాడు, సీతను చూసి రండి, నిన్ను చూసి క్షేమం చెప్పండి అని. అంతేకాకుండా ఆ చంద్రుడిని చూస్తూ అంటున్నాడంట, ఓ చంద్రుడా నువ్వు అక్కడ సీతను చూస్తున్నావు కదా, సీత ఎలా ఉందో ఒకసారి చెప్పవా, నా కొరకు నిన్ను నేను ఎలా ఉన్నానో సీతకు చెప్పవా, అయితే నిన్ను నేను చూస్తే ఆమెను చూసినట్టేనా అని చెప్పి కూడా అంటున్నాడు. సీలా నిన్ను చూస్తే సీతమ్మ వారిని చూసినట్టేనా అంటున్నాడంట. ఆ విధంగా ఎన్నో రకాలుగా అంటున్నాడు, ఓ వాయువా నీకు తెలియదా మా నా లోపల ఎలాంటి కోరిక ఉందో, సీత పోయి చెప్పవా నువ్వు అని చెప్పి అంటున్నాడు. నాయన సాగర జలాలలో తేలియాడే దుఃఖసాగరంలో మునిగిపోతున్న మమ్మల్ని రక్షించవా, ఈ సాగర జలాల దగ్గరనే ఉన్నాం, ఓ వాయుదేవుడా, ఓ చంద్రుడా, ఓ వెన్నెల మమ్మల్ని రక్షించవా, ఈ సాగర జలాల దగ్గర ఉన్న మేము, మాలో దుఃఖమనే సాగరం ఉంది, దీన్ని రక్షించవా అని అంటున్నాడు. గాలిపటంలా ఎగురుతున్నావు నువ్వు, ఆడుకుంటున్నావు నువ్వు గాలితో ఉండి గాలిపటంలాగ ఎగురుతున్నావు, కానీ శోకతటంలో ఉన్న నా కష్టాన్ని ఎప్పుడు కడతీరుస్తావని పంచభూతాలను ప్రశ్నిస్తున్నాడు. గాలి, కనిపించకుండానే నువ్వు ఉంటావు, ఒక్కసారి నా సీతను నాకు చూపెట్టావా, నన్ను సీతకు చూపెట్టావా, ఈ విధంగా ప్రశ్న మీద ప్రశ్న వేస్తున్నాడు. ఈ విధంగా రామచంద్రమూర్తి ఎంతో దుఃఖపడుతున్నాడు. ఆ దుఃఖాన్ని చూస్తూ ఆ రాత్రి గడిచిపోతుందంట. రాముడు దుఃఖిస్తూనే ఉన్నాడు, సూర్యుడేమో అస్తమించాడు. వగలం ఆ పగలు ఆ సూర్యుడు పైకి వస్తుంటే రాముడికి మళ్ళీ దిగులు చెందుతుండే, ఇంకో రోజు అయిపోయింది నా సీత ఎలా ఉందో అని చెప్పేసి. ఈ విధంగా బాధపడుతున్న ఈ సమయంలో అక్కడ రావణాసురుడు లంకలో ఎలా ఉన్నాడో మనం ఒక్కసారి అక్కడ వెళ్ళి చూస్తే మనకు తెలుస్తుంది. రావణాసురుడు రాజసభలో ఉన్నాడంట, కూర్చొని ఉన్నాడంట, తలదించుకొని దిగులుగా కూర్చొని ఉన్నాడంట. మంత్రులందరూ కూడా ఉన్నారు, అందరూ
రాక్షసులు సేనాధిపతులు మంత్రులు అందరూ కూర్చుని ఉన్నారు, అందరూ నిశ్శబ్దంగా ఉన్నారంట. రావణాసురుడు దిగులుతో ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడంటే తల వంచుకొని ఉన్నాడు. అంతే, ఎప్పుడు తానే అందరిపైన విజయం సాధించేది అట్లాంటిది. దేవేంద్రుడు విజయం విజృంభించి ఎలా యుద్ధం చేస్తాడో ఒక వానరుడు చేసిపోయాడని సిగ్గుతో తల ఉంచుకొని ఉన్నాడంట. ఏమి మాట్లాడలేకపోతున్నాడు. మాట్లాడలేకపోయి తల ఎత్తేటప్పటికి అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలుసు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది మాట్లాడినా అతనితో కష్టం గనక ఆ విధంగా ఉన్న వాళ్ళని చూస్తుంటే రావణాసురుడు వాళ్ళతో అంటున్నాడంట, మీరందరూ నిశ్శబ్దంగా ఉన్నారు, ఎందుకని మీరు ఏం మాట్లాడారా నాతోటి అంటూ తాను అంటున్నాడు. మన లంకపట్టణం ప్రవేశించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఈ ముల్లోకాలలో దేవతలకు కానీ గంధర్వులకు కానీ యక్షులకు కానీ ఎవ్వరికీ సాధ్యం కాదు. అట్లాంటిది ఒక వానరుడు, ఒక కోతిగాడు అంటే అహంకారంతో అంటున్నాడు, ఒక కోతి వచ్చి లంకనంతా సర్వనాశనం చేసిపోయింది, మీకేం ఆలోచన లేదా? వీరులైన రాక్షసులందరినీ ఎంతోమందిని ముట్టబెట్టింది. నా కుమారుడైన అక్షకుమారుడిని ముట్టబెట్టాడు వాడు. అలా చేసిండని మనం అనుకుంటామా? కానీ చేసింది. ఇది నిజము. మనం ఇన్ని రోజులు భ్రమలో బ్రతుకుతున్నట్టున్నాము. ఇప్పుడు మాత్రము మనం ఏం చేయాలన్నది చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏది మంచో ఏది చెడో ఇప్పుడు మీరు చెప్పండి అంటున్నారు. చూడండి, కొందరు నాయకత్వం ఎలా ఉంటుందంటే, కొందరు ఎలా ఉంటారంటే అహంకారంతో ప్రవర్తిస్తారు. మనం నాయకత్వం అంటే ఇతను ఒక రాజు ఏ విధంగా ఉండాలి? మొట్టమొదటిసారిగా తాను ఏదైనా పని చేస్తూ చేయాలనుకుంటే మంత్రులతో సంప్రదించాలి, వాళ్ళ నుంచి సలహాలు తీసుకోవాలి. పోనీ అలా కాలేదు. తర్వాత తాను తీసుకున్న నిర్ణయం కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత అంటే కొద్ది సమయం తర్వాత అది అనుకూలంగా లేకుంటే అప్పుడన్నా చేయాలి. అంతేగాని చేతులు గాలేక ఆకులు పట్టుకోవడం అన్నట్టు లంకంతా సర్వనాశనం అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళని అడుగుతున్నాడు, ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటున్నాడు. ఇది ఇతని యొక్క నాయకత్వం. అదే రామచంద్రమూర్తి, ప్రతి మాట తాను వేసే ప్రతి అడుగు కూడా తన సహచరులకు చెప్తున్నాడు. అందుగురించే రాముడి యొక్క రాజ్యం రామరాజ్యం అన్నారు. రాముడు లాంటి నాయకత్వం కావాలని మనం అనుకోవడానికి కారణం ఏంటంటే ఒక నాయకుడు అనేవాళ్ళు ఎలా ఉండాలని చెప్పి మనకి రామాయణం నేర్పిస్తుంది. అంటే మనం నాయకుడు రాజ్యము పాలన అంటే మనం ఏదో ప్రైమ్ మినిస్టరో చీఫ్ మినిస్టరో అయితేనే కాదు, మన దైనందిక జీవితంలో కూడా మనము మనకున్న దానికి మనమే రాజు లాంటి వాళ్ళం. మనకు బహుశా నలుగురు సహచరులు ఉండొచ్చు, కుటుంబం ఉంటుంది. మనం ఏ చేసే పనైనా కుటుంబంలో భార్యా పిల్లలకు చెప్పావనుకో, రాముడు లాంటి వ్యక్తివి. నువ్వు వాళ్ళకి చెప్పకుండా చేసి ఆ వ్యవస్థని పాడు చేసావనుకో, నువ్వు రావణుడు లాంటి వ్యక్తివి అని చెప్పేసి మనకు రామాయణం నేర్పిస్తుంది. జై శ్రీరామ్.